నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ హరీష్ తెన్నేటి. నమస్తే సార్. నమస్తే సార్. బీయింగ్ ఎ మోటివేషనల్ స్పీకర్, మీకు తెలిసే ఉంటారు జయ శెట్టి, చాలా ఫేమస్ ఆన్ పర్పస్ అనే పాడ్కాస్ట్ అది, చాలా అంటే చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఆయన లైఫ్ గురించి కూడా ఆయన ఎన్నో దాంట్లో బుక్స్ రాశారు అండ్ ఎన్నో వీడియోస్లో కూడా చెప్తూ వచ్చారు. తన వైఫ్ రాధే, వీళ్ళంతా ఏం సార్ అసలు మోటివేషనల్ స్పీకర్ అని తెలుసు, అలాంటి ఎన్నో పాడ్కాస్ట్లు చేస్తారు అని తెలుసు, ఆయన ఒక మాంక్గా ఉండి మళ్ళీ ఈ లైఫ్ స్టైల్కి వచ్చారు అని అనేసి వింటూ ఉన్నాం. ఇంకా ఎన్నో కాంట్రవర్షియల్ టాపిక్స్ వస్తున్నాయి స్క్రీన్ మీదకి, ఏమవుతుంది అసలు? అంటే బ్యాక్గ్రౌండ్లో ఆయన చెప్పిన స్టోరీ నిజం కాదు కాదు అని అంటే, ఆయన ఒక మాంక్ కాదు, ఆయన బిజినెస్ కోసం ఇలా స్టోరీ చెప్పాడు అని. సో ఈ స్టోరీ చెప్పడం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవడానికి. ప్రతి వ్యక్తి కూడా తనకంటూ ఒక స్టోరీ చెప్పుకోకపోతే ఈరోజు ఎవరు నమ్మేటట్లేరు. అన్నీ ప్యాకేజ్ చేసి అమ్మాలి. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, కూరగాయలు బండి మీద తోసుకుంటూ అమ్ముతాడు, కాళ్ళకేసుకునే చెప్పులు మాత్రం షోరూంలో కింద నుంచి లైట్లు పెట్టి ఆ లైట్లో అవి మెరిచేటట్టు చూపిస్తారు. అలా లైట్లు పెట్టి చూపించిన చెప్పులు ఎంత ఖర్చైనా కొంటాం. కూరగాయలు వాడి దగ్గర 5 రూపాయలు 2 రూపాయలు ప్రాఫిట్లో కూడా బేరమాడతాం. సో ఏదైనా సరే ఈ రోజుల్లో ప్యాకేజ్ చేయడంలోనే మజా ఉంది, మ్యాజిక్ అంతా అందులో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్యాకేజ్. ఈరోజు ఈ వీడియో చూశాక ఎవరైనా సరే మీరు 10 నిమిషాలు కూర్చుని ఏదైనా సరే ప్యాక్డ్గా అమ్ముతున్నారు. మనకి ఎంత బాగా అమ్ముతున్నారంటే, నేను కార్పొరేట్ హోటల్స్ ఇట్లాంటి వాటి చూసి చాలాసార్లు అనుకుంటాను, అరే రే రే ఇంత తెలివిగా పిచ్చోళ్ళని చేస్తున్నాడు అని. టీ 350 ప్లస్ జిఎస్టీ, టీ అదే టీ 10 రూపీస్కి 5 రూపీస్కి కూడా దొరుకుతుంది. సరే అంబియన్స్కి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా 25-30. బట్ టీని స్టైల్ చేసి యూ హ్యావ్ టు గో విత్ ద బ్రాండ్ అని, ఎప్పుడైతే బ్రాండ్ పిచ్చి తయారైందో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఒక పెద్ద కింగ్డమ్. బ్రాండ్ చేయడం మొదలవ్వగానే ఎనీథింగ్ అంటే, ఒక స్వామీజీ కాషాయం బట్టలు వేసుకుని ఒక అవతారంలో కనిపిస్తే అందరూ ఫాలో అవుతారు, దే నో టెక్నిక్స్ వేర్ టు పబ్లిష్. తప్ప రైట్ అనట్లేదు నేను, వాడు బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు తప్ప రైట, కానీ మనుషులు అలాంటి దానికే నమ్ముతారు. మీకు ఆ మొత్తం సిస్టంలో మీరు అబ్జర్వ్ చేస్తే అనవసరమైన విషయాలు ప్యాకేజ్ చేసి మనకు అమ్మేస్తున్నారు. ఒక కలర్ వేసి, ఒక భయంకరమైన కలర్ వేసి, సోడా ఇట్లా తాగుతుంటే గొంతులు మండుతుంది, అయినా కూడా టేస్ట్ తాండార్ అంటే తాగుతాం మనం. ఎందుకంటే ఆ ప్యాకేజ్డ్ ఆ ఫీల్, ఆ అంబియన్స్. ఎప్పుడైనా సరదాగా తాగారు ఇస్ ఓకే, బట్ బిర్యానీతో పాటు తాగాలి అని ట్రెండ్ చేస్తారు. మీకు ఇలాగా ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ నెరేటివ్. ఇప్పుడు మీకు ఇవన్నీ చెడ్డవి అని చెప్తేనే కానీ ఇది హైలైట్ కాదు. సో కలర్స్ వాడడం మేము, వి యూజ్ న్యాచురల్ కలర్స్ అంటారు. ఏమో న్యాచురల్ కలర్స్ అంటే ఏదైనా ఉంటుందేమో అంటే ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అది. అవును. సో అలా ప్రతిదీ, నేను జయ శెట్టి అనట్లేదు, సో మెనీ సో కాల్డ్ పర్పస్ అంతా కూడా ఒక నరేటివ్ మీద నడుస్తుంటుంది. ఆయన అక్కడ హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చారంట. యాజ్ ఎ నేను నోన్ పర్సన్గా చెప్తున్నా, తపస్సు కళ్ళు మూసుకుంటే ఎక్కడైనా ఉంట మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టూ పుట్టలు కట్టేసి ఉంటాయి. మనకి పాత సినిమాల్లో చూపిస్తారు, ఓం నమ శివాయ అని కూర్చొని చుట్టూ పుట్టలు కట్టేస్తాయి. అయినా తెలియదు అలాంటి వాడికి హిమాలయాకి పోతే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి, హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చారంట అని చెప్తారు. ఆ నరేటివ్ ఎందుకు అలా చేస్తారు అంటే, ఒక నమ్మకం రావడం కోసం. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ఎస్ లండన్ ఫెలోషిప్స్ ఇన్ని ఫెలోషిప్ కట్టుకుంటే కానీ నా దగ్గర సర్జరీకి రారెవరు. నేను ఒక సర్జరీ నేను యాజ్ అ ఫేస్ సర్జన్, నేను సర్జరీ చేయాలంటే 15 డిగ్రీలు చూస్తారు. ఎందుకు, లోపలికి వెళ్ళాక వాడు కళ్ళు తెచ్చైతే చూడండి నేనేం సర్జరీ చేస్తున్నాను. బట్ ఆ నమ్మకం, ఓ ఇన్ని డిగ్రీలు చేశాడు కాబట్టి ఇంకా పలానా చోట చేసేసి వచ్చాడు, లండన్కి వెళ్ళి చదివచ్చాడు, అమెరికాకి వెళ్ళి చదివచ్చాడు కాబట్టి నాకు బాగానే చేస్తాడేమో అని ఒక నరేటివ్. అందుకే హాస్పిటల్స్లో వాటిలో కూడా నువ్వు సర్జరీ చేసుకుని బెడ్ మీద పడుకోవడానికి 3-బెడ్రూమ్ అపార్ట్మెంటు విత్ ఏసీ
తర్వాత మీకు జ్యూస్ తెచ్చిస్తాడు, వాటర్ నువ్వు తాగలేవు కూడా. యాక్చువల్గా రోగంగా పడుకునున్నవాడు నిజంగా తాగలేడు, అయినా కూడా అంబియర్ నాకు ఏసీ రూమ్ కావాలి, ఏసీ ఫ్లాట్ కావాలి, ఎక్కువ బిల్లు వేస్తాం, ఆ స్ట్రక్చర్కి డబ్బులు పే చేస్తాం. అలాగే హీ మైట్ హావ్ క్రియేటెడ్ ఎ స్టోరీ. బీయింగ్ అ మాంక్, ఇప్పుడు ఆయన ఏవైతే ఆయన కాలేజ్లో చదవాలన్నా ఒక సర్టిఫికేట్ రావాలన్నా కానీ మాంక్ అయి ఉన్నప్పుడు ఏమంటారు అంటే కనుక డబ్బుల మీద ఆశ అనేది ఉండదు కదా, గ్రీడీనెస్ అనేది ఉండదు కదా. కానీ ఆయన ఒక సర్టిఫికేట్, ఒక స్టూడెంట్ సర్టిఫై అవ్వాలి అని అంటే కనుక లక్షల కొద్ది డబ్బులు పెట్టాలంట. ఆయన ఎంతోమంది మోటివేట్ చేస్తూ ఉంటారంట, పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి, బాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి అందరినీ. సో అది కూడా ఒక 1 hour టైంకి ఆయన ఎంతో కాస్ట్. ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. నిజంగా అలాంటి వ్యక్తి చిన్నగా బట్టలు వేసుకుని రోడ్డు మీద ఉన్నాడు అనుకుందాం, అందరూ వెళ్ళి వింటారా? పిచ్చోడ్రా అంటారు. బికాజ్ ప్రజలు అలా ఉన్నారు కాబట్టి అలా తయారు చేయాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్, బట్ స్టిల్ ఒక ఇప్పుడు నేను పిచ్చి బట్టలు వేసుకుని మసి పూసుకుని ఉండి ఒక పక్క నుండి నీకు జ్ఞానోదయం చేస్తానరా అంటే నమ్ముతారా? ఇప్పుడు మీరు నార్మల్గా వెళ్తున్నప్పుడు పార్కింగ్ల దగ్గర ఇట్లా గ్లాసులు అమ్ముతుంటాడు, ఇక ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి వాళ్ళు గ్లాసెస్ అమ్ముతుంటారు, ఇట్లా చూపిస్తాడు వాడు స్టైలిష్ గ్లాసెస్ అనేవి. కొంటామా? కొనం, అనుమానంగా చూస్తాం మనం కదా. సో ప్యాకేజ్ చేసి అమ్మడం తెలిసినవాడు కాబట్టి యాజ్ ఎ మాంక్ హీ నో వాట్ టు డూ. మాంక్ చేస్తారా చేయరా సెకండరీ, మాంక్ డబ్బులు అవసరమా లేదా సెకండరీ, అండ్ డబ్బులు చింపుకుని తింటాడా అనే సెకండరీ. నిజంగా నార్మల్గా ఉండి చేస్తే నమ్ముతారా? రైట్. సో అందుకని ప్యాకేజ్ చేయడం మనం అలవాటు చేసాం. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ పీపుల్ ఇట్సెల్ఫ్ అన్నంట. పీపులే అబ్సల్యూట్లీ. మనకి నాకు ఒక ఫారెన్ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇడ్లీయా ఏముంది అసలు టేస్ట్లెస్ థింగ్ ఇడ్లీ అన్నాడు వాడు, టేస్ట్లెస్ థింగ్ ఇడ్లీ అన్నాడు. సేమ్ కదా బ్రెడ్, బ్రెడ్ అన్ని అన్నింటిలో ముంచుకుని తింటారు బ్రెడ్. సో మైండ్ సెట్లో ఒక ఎప్పుడు ఆ ప్యాకేజే ఇంపార్టెంట్. అదే సేమ్ ఇలా స్క్వేర్ డబ్బాలో రౌండ్గా పెట్టి పిజ్జా అంటే వావ్ అని తింటాం. సేమ్ అదే బ్రెడ్ పైన కూరలు, చపాతి కూర తినచ్చు, కానీ ఆ ప్యాకేజ్ రైట్, అదే పబ్లిక్ చూస్తారు కూడా. సో ఆయన అలా ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు అని అంటారు. తప్పు లేదు కాదు, అదే కావాలి పబ్లిక్, అదే కావాలి పబ్లిక్, పబ్లిక్ వాంట్స్ దట్. మనకు పబ్లిక్కి ఆ ఆయన ఏం తెలుసా, నేను ఆయన ఆ గురువు దగ్గరికి వెళ్తాను, ఏ గురువు అని మాకు తెలియదండి అన్నాడు ఇంకో పరువు పోతుందని. చాలా గొప్ప గురువు, నాకు బాగా సద్గురు, నాకు బాగా క్లోజు అని చెప్పుకోవాలి అనే బ్యాచ్లు ఎక్కువ ఉంటారు. రైట్. నాకు ఆయన జే శెట్టి దగ్గర నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను అంటే చెప్పుకోవడానికి స్టేచర్. నేను స్టార్ బక్స్ కాఫీ తాగాను అంటే స్టేచర్, కాఫీయే తాగింది. సో ప్యాకేజ్, ఈ నరేటివ్స్ మన సొసైటీలో ప్రతి చోట ఉన్నాయి, నరేటివ్సే ఉన్నాయి. మనం ఏదైనా సరే ఇప్పుడు మీకు ఏది అమ్ముదాం అనుకున్నా మార్కెట్లో ఇట్స్ ఎ నరేటివ్. రైట్. నరేటివ్, మీరు ఇప్పుడు ఈ కార్లు స్క్రాచెస్ పడితే పెయింటింగ్ అది కూడా నరేటివ్. సో నరేటివ్స్ని నమ్మినన్ని రోజులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మీకు స్టోరీలే కావాలి, స్టోరీలే వింటున్నాం. ఈరోజు మోటివేషనల్ స్పీకర్లు అందరూ స్టోరీ టెల్లర్స్. సో అందుకని రియల్ లైఫ్లోకి వస్తే నరేటివ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. రైట్. ఓకే సార్. సో అంటే ఎన్నో పాడ్కాస్ట్లు, ఎన్నో వీడియోస్, కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న అతన్ని సడన్గా ఇలా కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే దాని మీద ఇన్ని రోజుల నుంచి తెలీదా, ఇన్ని ఇయర్స్ నుంచి తెలీదా, ఆల్ ఆఫ్ ది సడన్ జే శెట్టి ఈజ్ అ ఫ్రాడ్, జే శెట్టి అంత ఏదో తన తను బ్యాక్ స్టోరీ ఏదేదో చెప్పుకున్నాడు అని అనేసి అని అంటున్నారు కదా. సో ఏంటి అనేది మన వ్యూయర్స్కి కూడా తెలియాలి కదా, ఎంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈరోజు ఈ టాపిక్తో ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.